క్యాబినెట్లోకి తుమ్మల ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అనంతరం మంత్రి పదవి పార్టీలో ఆయనకు పెరిగిన ప్రయారిటీ దగ్గరుండి ఖమ్మం సభ ఏర్పాట్లు వచ్చే ఎన్నికల్లో కొత్త నుంచి పోటీ లేదా ఖమ్మం నుంచి బరిలోకి మొన్నటి వరకు పార్టీ వ్యవహారంలో కాస్త సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు రేపు ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇందుకు సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన స్పష్టమైన హామీనే కారణమని సమాచారం ఆయనకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారని అనంతరం క్యాబినెట్లోకి తీసుకుంటారని టాక్ మరి తుమ్మలలో మార్పు రావడానికి ఆ హామీనే కారణమన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం ఊపందుకున్నది పది రోజుల క్రితం తుమ్మల్లో ప్రగతి భవన్ పిలిచిన ముఖ్యమంత్రి ఆయనతో చర్చలు జరిపారు కేబినెట్లోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని ఆ తర్వాతే ఆయన ఖమ్మం సభ ఏర్పాట్లో బిజీ అయ్యారని టాక్ మార్చిలో అసెంబ్లీ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఆ కోటాలో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ వెంటనే మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడడం లేదా ఖమ్మం నుంచి టికెట్ ఖమ్మం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని టాక్ గెలిచిన అనంతరం ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారని సమాచారం తుమ్మలకు కేబినెట్లో చోటు చక్కబోతున్నారని ఆయన సన్నిహితులు ధిమాగా చెబుతున్నారు జిల్లాలో పార్టీకి నష్టం జరగకుండా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తుమ్మల కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు అనంతరం ఉపేందర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు అప్పటి నుంచి తుమ్మలకు పార్టీలో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది ఆ కారణంగా ఆయన ప్రగతి భవన్ వెళ్లడం సైతం తగ్గించేశారు అదే అదే సమయంలో ఆయన అనుచరులపై అక్రమ కేసులు నమోదవడం ఇబ్బందుల గురికావడంతో ఆవేదన చెందిన తుమ్మల పార్టీ కార్యక్రమం సైతంగా దూరంగా ఉన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది ప్రచారం జరిగి తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచార బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు దీంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని ఊహించిన కేసీఆర్ తుమ్మలకు ఫోన్ చేసి ప్రగత్ భవన్కు పిలిచి మాట్లాడినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు అది అధినేత స్పష్టమైన హామీ ఇవ్వడంతో పార్టీ కార్యక్రమం తుమ్మల యాక్టివ్ అయ్యారని నిత్యం ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఖమ్మం సభ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నట్టు టాక్ పట్టు కోసం గులాబీ పార్టీకి ఇది తెలిసిన విషయమే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సభ అయిపోయిన వెంటనే రాసి పెట్టుకోండి తుమ్మలను మరొక్కసారి ముడ్డి మీదని పంపిస్తాడు అంతే అదే జరుగుతుంది ఏం లేదు ఇప్పుడు ఖమ్మంలో సభ విజయవంతం కావాలి ఖమ్మంలో ఇక కంప్లీట్గా పొంగులేటి టీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవుతున్న క్రమంలో అక్కడ పార్టీ తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉందనే విషయం తెలుస్తూ ఉంది కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి బలమైన లీడర్ ఇంకా ఎవరైనా అంటే పొంగ తుమ్మల నాగేశ్వరరావు ఈయనను కూడా కథం పట్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈ ఒకవేళ ఖమ్మంలో ఈ సభ అయిపోయిన తర్వాత ఈయన ప్రియారిటీ మళ్ళీ తగ్గుతుంది ఈయన ఎవడు దేకడు మళ్ళీ పోయి మళ్ళీ 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 పచ్చ జెండా కప్పుకుంటా అది చేస్తే అది చేస్తా అని చెప్పి తప్ప వేరే ఏది లేదు